నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు అన్నారు షేక్స్పియర్. చాలా మంది తమ గురించి తాము గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా వినరు. అలాంటి వారు కొన్ని చిట్కాలను పాటిస్తే సరి, ఎలాంటి పరిచయమైనా జీవితాంతం కొనసాగుతుంది. మరి అవేంటో తెలుసుకునే ముందు ఇప్పుడు కొత్తదనం ఏంటో చూద్దాం. నేను విభా జ్యువెలర్స్ నుంచి ఇప్పుడు మీకు కొంచెం ఐ క్యాచీ బీడ్స్ ప్రెషియస్ స్టోన్స్ కలెక్షన్ చూపిస్తాను. ఇప్పుడు మనకి గోల్డ్ రేట్స్ పెరగడంతో ఏంటంటే కొంచెం బీడ్స్ మీద ఇట్లా ఇన్వెస్ట్ చేయడం కూడా చాలామంది ట్రై చేస్తున్నారు. కంప్లీట్లీ ఐ క్యాచీ డిజైన్స్ ఉంటాయి, ఏది వేసుకున్నా కానీ మనకు రెగ్యులర్ డిజైన్ నుంచి హట్కే ఉంటుంది అన్నమాట. సో ట్రై చేయండి, అందరు కూడా బీడ్స్ ట్రై చేయండి. బట్ యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ గుడ్ క్వాలిటీ బీడ్స్ అనమాట, సో దట్ మీకు రిటర్న్ వాల్యూ అవన్నీ బాగా ఉన్నాయా లేదా కనుక్కొని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దీని మీద. ఫస్ట్ వచ్చేసి ఇది రూబీ బీడ్స్ చూద్దామండి. ఇది మనకి మంచి రూబీస్ ఏంటంటే అన్ని మన డ్రెస్సెస్ సారీస్ మీదకి ఆల్ కలర్స్ మీదకి ఇవి మ్యాచ్ అవుతాయి. సో మెయిన్ మనము బీడ్స్ చూసేటప్పుడు ఏంటంటే మనకి మ్యాచింగ్స్ అవి కూడా కరెక్ట్గా చూసుకుంటే మనకి వేసుకునేటప్పుడు మళ్ళీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ రూబీస్ వచ్చేసి మనకి కొంచెము ఎప్పటి నుంచో నడుస్తున్న కలర్సే, కాకపోతే దీనికి డిఫరెంట్గా ఏం చేసినామంటే ఇట్లా లోటస్ అండ్ ఇట్లా డైమండ్ షేప్ పీసెస్ పెట్టినాం దీనిపైన. ఇదేంటంటే డిఫరెంట్గా మనకి జస్ట్ వన్ సైడ్ పెండెంట్ లాగా కాకుండా మొత్తం ఓవరాల్ కవర్ అయ్యేటట్టు మనకు కొంచెం మంచి హెవీగా పీస్ ఉన్నట్టు కనిపిస్తుంది దీంట్లో. దీంట్లో వచ్చేసి పోల్కీస్ యూజ్ చేసినామండి, లోటస్ పీసెస్లో పోల్కీస్ యూజ్ చేసినాము. అండ్ ఇదేంటంటే బాగా షైన్ వస్తుంది. ఈ బీడ్స్ మనకు కొంచెం డార్క్ కలర్ కాబట్టి వైట్ పోల్కీస్ ఈ షైన్ తోటి మనకు చాలా బాగా గెటప్ వస్తుంది. ఇది మనకు పింక్ శారీస్, యెల్లో శారీస్ ఏదైనా కాంట్రాస్ట్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ శారీస్ మీద కూడా మనము రూబీ బీడ్స్ పెట్టుకోవచ్చు, కాంట్రాస్ట్ లాగా కనిపిస్తుంది. దీనికి ఏదైనా మంచి బీడ్స్ తోటి ఇయర్రింగ్స్ అట్లా ఏదైనా పోల్కి ఇయర్రింగ్స్ అయినా మనకు మ్యాచ్ అయిపోతాయి దీనికి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా ఫ్లవర్ పీసెస్ చూస్తున్నామండి. ఇందులో ఇది ఒక సిమెట్రికల్ ప్యాటర్న్ ఉంది, కానీ ర్యాండమ్గా అక్కడక్కడ ఫ్లవర్స్ పెట్టినట్టు చాలా నీట్గా లుక్ బాగుంటుంది. ఇది ఎమరల్డ్స్ మీద వచ్చినాయి ఇవి. సో ఎమరల్డ్స్కి ఏంటంటే మనకి వైట్ కాంబినేషన్తో వస్తే ఎమరల్డ్ది లుక్ ఎలివేట్ అవుతుంది, అలాగే మన వైట్ స్టోన్స్ది కూడా చాలా బాగా గెటప్ కనిపిస్తుంది. ఇవి చిన్న చిన్నగా ఫ్లవర్స్ వచ్చినాయి. మనకేంటంటే ఇది ఏదైనా శారీస్ మీదకి దేని మీదకి వేసుకున్నా కానీ పైన ఒక పెద్ద నెక్ సెట్ పెట్టుకున్నా కానీ కింద బీడ్స్ వేసేసుకుంటే సింపుల్ అండ్ సటిల్ మంచిగా కనిపిస్తుంది. సో ఇది మనకి ఆ కలర్తోటే మనకు గెటప్ వస్తుంది. సో మనం బీడ్స్ ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ద మెయిన్ క్రైటీరియా ఇస్ మీకు మంచిగా నచ్చి మంచి షైన్ ఉన్న బీడ్స్ మంచి కలర్ఫుల్ ఉన్నాయి తీసుకుంటే ఏంటంటే మీకు లుక్ అండ్ గెటప్ దాంతో బాగా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి హార్డ్లీ మనకు ఈచ్ ఫ్లవర్ ఒక 1.5 to 2 grams పడుతుంది. సో ఎక్కువ మనకి గోల్డ్ ఎక్కువ లేకుండా మనకి సింపుల్ లైట్ వెయిట్ గోల్డ్ మంచి లాంగ్ పీస్ వచ్చేస్తుంది. మనం పైన ఏమని పెట్టుకొని కింద 2 step sets పెట్టుకోవాలనుకున్నప్పుడు దిస్ ఈజ్ అన్ ఆప్ట్ డిజైన్. పైన హెవీగా పెట్టుకున్నా కానీ కింద జస్ట్ ఇట్లా ఎమరల్డ్స్లో ఇట్లా పోవచ్చు. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనం రాణిహారం స్టైల్ లాకెట్ మనము ఎమరల్డ్స్కి సెట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము. ఇది మనకి రాణిహారం స్టైల్ లాకెటే కానీ చాలా చిన్నగా సైజులో వచ్చింది, సింపుల్ కొంచెం సింపుల్, మరి ఎప్పటికీ హెవీ సెట్స్ పెట్టలేము కదా. ఇది కొంచెం సింపుల్ డిజైన్ వచ్చింది. దీంట్లో మొత్తం మన కుందన్ అండ్ వైట్ పోల్కి మ్యాచ్ వచ్చింది దీంట్లో. దీనికి ఏంటంటే లాకెట్లో మొత్తం రూబీ వచ్చింది కాబట్టి దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ గ్రీన్ బీడ్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఏంటంటే దీనివల్ల మనకి లాకెట్ కూడా బాగా హైలైట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనకి బీడ్స్ కలర్ కూడా మంచిగా ఎలివేట్ అవుతుంది. సో ఇవన్నీ కొంచెం రష్యన్ ఎమరల్డ్స్ వచ్చాయండి దీంట్లో, మంచి కలర్ కనిపిస్తుంది రష్యన్ ఎమరల్డ్స్, నాట్ టు డార్క్ గ్రీన్స్. మనం ట్రెడిషనలీ గ్రీన్ ఎమరల్డ్స్లో పోతే ఎక్కువ డార్కర్ షేడ్స్ బాగా నడిచేవప్పుడు, ఇప్పుడు వచ్చేసి కొంచెం పేస్టల్ షేడ్స్ అండ్ మంచి గ్రీన్ కలర్ఫుల్ గ్రీన్స్ బాగా వస్తున్నాయి అన్నమాట. సో ఈ ఎమరల్డ్స్ కూడా మనకి మంచి క్వాలిటీ అండి, మీకు రిటర్న్ వాల్యూ కూడా బైబ్యాక్ మనకి 65 to 70% బైబ్యాక్ కూడా ఉంటుంది వీటికి. ఇది మనకు లాంగ్లో వస్తుంది, ఆల్ బీడ్స్ మనకి లాంగ్లో కనిపించే వరకు కింద పైన ఏదైనా సెట్ పెట్టుకున్నా కానీ ఇది కింద పీస్ కోసం బాగుంటుంది.
అబ్బాయిలకి వేసినా కానీ కింద ఇది ఒక్క పీస్ వేసుకుంటే షేర్వాణి మీదకి అట్లా వెడ్డింగ్స్కి అయినా లేకపోతే గ్రూమ్ పక్కన ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ లాగా ఉన్నా కానీ ఇట్లా వేసుకుంటే చాలా మంచి నీట్ లుక్ వస్తుంది. నాట్ టూ హెవీ, అట్ ద సేమ్ టైం వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వెరీ ట్రెడిషనల్ పెండెంట్ అండి. దీనికి బీడ్స్ పెట్టినాము. ఇది వచ్చేసి మనకి రౌండ్గా వచ్చింది పెండెంట్. లోపల మనకు మంచి కార్వింగ్ వచ్చింది. హంస వచ్చి చుట్టూ కూడా బాగా హంసలు వచ్చినాయి మంచి నీట్గా. ఈ లాకెట్ వచ్చేసి మనము అట్ ద సేమ్ టైం వడ్డానంకి పెట్టినా కానీ సింగిల్ లాకెట్ చాలా హెవీగా చాలా బాగా అనిపిస్తుంది. దీనికి వడ్డానంకి పక్కకి ఫిష్ టెయిల్ లాగా పట్టి ఇచ్చేస్తాము. డిటాచ్ చేసి మీరు ఎందుకంటే ఎవ్రీ టైం వడ్డానం పెట్టుకోరు కాబట్టి డిటాచ్ చేసి ఇది బీడ్స్కి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది రూబీస్ వచ్చాయి దీనికి మొత్తము కాంబినేషన్. కాంట్రాస్ట్ కాకుండా సేమ్ కలర్ బీడ్స్ ఇచ్చినాం దీనికి. రూబీస్లో కూడా ప్లెయిన్గా కనిపించకుండా అక్కడక్కడ సౌత్ సీ పర్ల్స్ వచ్చినాయి, ఫ్రెష్ వాటర్ పర్ల్స్ వచ్చినాయి. ప్లస్ దీనికి గోల్డ్ బాల్ అండ్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ కాంబినేషన్ అలా వచ్చి డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది ఇది కంప్లీట్గా. ఎందుకంటే మనకు లాకెట్లో బాగా గోల్డ్ బాగా కనిపిస్తుంది కాబట్టి ఇది బీడ్స్ మనకి అంటే ఇట్లా ఎంటీగా కనిపించకుండా కొంచెం గోల్డ్ లుక్ వచ్చేటట్టు బాగా అట్లా డిజైన్ చేయడం అయింది ఇది. సో మీకు ఇది అంటే వెరీ ఐ క్యాచీ డిజైన్. ఇది కూడా మనకు హెవీగా కనిపిస్తుంది, చాలా చూడగానే బాగా లుక్ ఒక రాయల్ లుక్ వచ్చేస్తుంది దీంతో ఇది పెట్టుకుంటే. ట్రెడిషనల్ శారీస్ పట్టు శారీస్ మీదకి ఇవి చాలా మంచిగా పోతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనము అన్ని బీడ్స్ గురించి చూసామండి. జస్ట్ ప్లెయిన్ బీడ్స్ వితౌట్ ఎనీ గోల్డ్ ఇలా కూడా చాలా బాగుంటుంది మనము కాంట్రాస్ట్ శారీస్ మీదకి అట్లా వేసుకోవడానికి. ఈ స్టైల్ బీడ్స్ ఓన్లీ వితౌట్ ఎనీ గోల్డ్ ఇట్లా కూడా బాగుంటుంది. ఇవేంటంటే ట్రెడిషనల్లీ మనం ఓన్లీ టూ కలర్సే యూజ్ చేసేవాళ్ళం, రూబీస్ అండ్ గ్రీన్స్ మాత్రమే, ఎమరల్డ్స్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే చాలా కొత్త కొత్త కలర్స్ వస్తున్నాయి దీంట్లో. టాంజనైట్స్, మార్గనైట్స్, ఇంకా యెల్లో సఫైర్స్ ఇవన్నీ కూడా చాలా బాగా వేస్తున్నారు. ఈచ్ కలర్ ఏంటంటే దానికి స్పెసిఫిక్ సారీస్ దానికి మ్యాచ్ అయ్యే మనము డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు చాలా బాగా ఎలివేట్ అవుతాయి. సో ఇప్పుడు బీడ్స్ జనరలీ ఏంటంటే కాంట్రాస్ట్ మీద చాలా బాగా కనిపిస్తాయండి. గ్రీన్ మీద, గ్రీన్ శారీ మీద గ్రీన్ వేసుకోకుండా ప్రాబ్లీ యెల్లో శారీస్, పింక్ శారీస్ మీదకి కాంట్రాస్ట్గా గ్రీన్ వేసినప్పుడు ఏంటంటే చాలా బాగా గెటప్ వస్తుంది. ప్లస్ మన కాంట్రాస్ట్ లుక్ చాలా బాగా కనిపిస్తుంది. సేమ్ థింగ్ విత్ బ్లూ. బ్లూ కూడా మనకి ఏంటంటే బ్లూ కింద బ్లూవే వేయకుండా పింక్స్ మీదకి, యెల్లోస్ అండ్ రెడ్స్ ఇవన్నీ కలర్స్ మీదకి ఏంటంటే ఓన్లీ థింగ్ ఏంటంటే సింగిల్ కలర్ ఉండాలి సారీ. ఏదైనా డబుల్ కలర్ కాకుండా సింగిల్ కలర్ ఉన్నప్పుడు దానికి కాంట్రాస్ట్ మనం బీడ్స్ వేసినప్పుడు చాలా బాగా గెటప్ వస్తుందండి. మనకి షైనింగ్ అండ్ లస్టర్ ఫస్ట్ థింగ్ మనకు బీడ్స్లో చాలా బాగుండాలి. షైన్ లేనప్పుడు అది డల్ లుక్ వచ్చేస్తుంది, మనకు ఆర్టిఫిషియల్ బీడ్స్ లాగా కనిపిస్తాయి. సో ఇవి మేము పెట్టే బీడ్స్ అన్నీ కూడా మేము మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి చూస్తాము. ఫ్యాక్టరీస్లో నుంచి తెచ్చి మేము మంచి క్వాలిటీవి మంచివి సెలెక్ట్ చేసి మేము సేల్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది యెల్లో సఫైర్. ఈ సఫైర్స్ వచ్చేసి మనకి దీనిపైన గోల్డ్ ఏది కూడా మనకు సెట్ అవ్వదండి, బికాజ్ దీస్ ఆర్ ఇన్ యెల్లో. సో దీనికి ఇదర్ మనం డైమండ్ పెండెంట్స్ అట్లయినా సెట్ చేయొచ్చు, లేదంటే ఓన్లీ ప్లెయిన్ బీడ్స్ అయినా మనం సింపుల్ శారీస్ మీదకి అలా వేసుకుంటే చాలా మంచి గెటప్ వస్తుంది. ఇది పింక్ వచ్చేసి మనకి బేబీ పింక్లో వస్తున్నాయి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ కలర్. మనకి కాక్టెయిల్ పార్టీస్కి అట్లా వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. ఇది మనం లాంగ్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే చోకర్స్ లాగా అట్లా సెట్ చేసుకున్నా కానీ ఈ బీడ్స్ చాలా బాగా కనిపిస్తాయి. ఇవేంటంటే ఈ కలర్స్ మనము కొంచెం బ్లూస్, ఈ డార్క్ కలర్స్ ఇవి బాయ్స్కి వేసినా కానీ జస్ట్ మల్టిపుల్ రోజ్ వేసేస్తే, ఇట్లా మల్టీ 5-6 రోజ్, 10 రోజ్ ఇట్లా వేసేస్తే మీకు చాలా మంచి లుక్ వచ్చేస్తుంది, రాయల్ లుక్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రెషియస్ బీడ్స్ అండి. ఇవన్నీ కూడా మనకు మంచి ప్రెషియస్ స్టోన్స్, షైనింగ్ అన్నీ బాగుంటాయి. మీరు విభా జ్యువెలర్స్ విజిట్ చేయండి, మీకు బీడ్స్ కలెక్షన్ ఇవన్నీ కూడా చాలా మంచిగా మేము జెన్యున్ క్వాలిటీ మంచి స్టోన్స్ మంచి బీడ్స్ ఇస్తామండి. ఇక ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినాలి. మధ్య మధ్యలో వాళ్ళు చెప్పే విషయానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఉండాలి.
దీంతో ఎదుటి వారికి వారు చెప్పేది మీరు శ్రద్ధగా వింటున్నారనే భావన కలుగుతుంది।